హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ప్రపోజల్ పార్ట్ 9. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఈ బటన్లో వాటి లింక్స్ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. హరి అని తేము కిస్ చేసుకుంటూ ఉంటారు, కానీ హరి ఆగిపోతుంది. అప్పుడు తేము, అయితే కిస్ని మన రిలేషన్కి ఓకే అని చెప్పి అనుకునేనా అని అంటాడు. దానికి హరి, కాదు కాదు, నేను మిస్టేక్గా అలా చేశాను, ఇప్పుడు ఏం జరిగిందో మర్చిపోండి, నాకు బుర్ర పాడైంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తేము తన వెనకాల వెళ్ళి, ఇలా ఎలా వెళ్ళిపోతావు అని అంటాడు. అప్పుడే మిన్ను వచ్చి హరితో, ఓ ఎక్కడికి వెళ్ళావు, ఇందాక నుంచి నేను నీ కోసం వెతుకుతూ ఉన్నాను అని అంటాడు. ఇంకా హరి మిన్ను వద్ద వెళ్ళిపోతుంది. తేముకైతే భలే కోపం వస్తుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. నెక్స్ట్ డే హరి ఆఫీస్కి వస్తుంది. తన టీం వాళ్ళు తన్ని చూసి, హే వచ్చేసింది చూడండి హీరోయిన్ అని అంటూ ఉంటారు. నిజానికి తను ఆనియన్ కట్ చేసేటప్పుడు సాస్ బాటిల్ కట్ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యి ఉంటుంది. అలానే హరి మీద చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చి ఉంటాయి. ఇటుపక్క తేము ఒక అవార్డ్ ఫంక్షన్కి వచ్చి ఉంటాడు. అప్పుడే ఒక ఆమె వచ్చి తేముతో, ఓ నువ్వు తేము కదా, నువ్వు నిజంగా భలే ఉన్నావు, నేను జిన్ వల్ల ఆంటీని, నిజానికి నాకు ఇప్పుడే అర్థమైంది జిన్ నీకు సరిపోదు అని చెప్పి, నువ్వు తన్ని రిజెక్ట్ చేసి మంచి పని చేశావు అని అంటుంది. తర్వాత మనకి తెలుస్తుంది ఆమె జో వాళ్ళ అమ్మ అని చెప్పి. తర్వాత తేము హరిని కలిసి, నువ్వే నన్ను ఫస్ట్ కిస్ చేశావు, కానీ ఇప్పుడు అది మిస్టేక్ అని చెప్పి అంటున్నావు, ఇదేంటి అని అంటాడు. దానికి హరి, చెప్పాను కదా పొరపాటుగా అలా చేశాను అని అంటుంది. దానికి తేము, సరే ప్రతి ఒక్కరూ తప్పు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవాలి అని అంటాడు. తర్వాత తేము హరిని ఒక పెద్ద 5-స్టార్ హోటల్కి తీసుకుని వెళ్తాడు. తను వాడికి అక్కడ ఫుడ్ కొనిచ్చి తన తప్పుని సరిదిద్దుకోవాలి అని చెప్పి. హరి ఆ ప్రైజెస్ చూసి, ఓ అసలేంటి ఇవి, ఇలా ఉన్నాయి, నేను నార్మల్ అమ్మాయిని, ఇవన్నీ ఎలా పే చేస్తాను అని అంటుంది. దానికి తేము, సరే ఇంకో దారి కూడా ఉంది నీ తప్పుని సరిదిద్దుకునే దానికి, నన్ను కిస్ చేసింది తప్పు అని చెప్పి అన్నావు కదా, సో ఇప్పుడు మళ్ళీ కిస్ చేసి ఆ తప్పుని సరిదిద్దుకో అని అంటాడు. దానికి హరి, పల్లేదులే అని చెప్పి, నేను నీకు ఫుడ్ ఇప్పిస్తాను అని అంటుంది. తర్వాత తేము ఫుడ్ తింటూ ఉంటాడు. హరి వాడి లిప్స్ వైపు చూస్తుంది. ఇంకా తన హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా తను వాష్రూమ్లోకి వెళ్ళి తన్ని తాను తిట్టుకుంటూ ఉంటుంది. అరే అసలు నాకేమైంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అనుకుంటుంది. తర్వాత హరి తిరిగి టేబుల్ కాడికి వస్తుంది. అక్కడ తేము పియానో ప్లే చేస్తూ ఉంటాడు, అది అందరికీ భలే నచ్చుతుంది. హరి అయితే ఫిదా అయిపోతుంది. తర్వాత హరి తేముతో, నువ్వు పియానో భలే ప్లే చేశావు, ఇలా నువ్వు కలిసిన ప్రతి అమ్మాయి ముందు ప్లే చేస్తావా లేకుంటే నా ముందే ప్లే చేసావా అని అంటుంది. దానికి తేము, నువ్వు నేను ఏమి రిలేషన్లో లేము, సో నేను ఆన్సర్ చెప్పను, నీకు నిజంగా ఆన్సర్ కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా అని అంటాడు. ఇంకా హరి తన మూతి మీద చేవేసుకొని, వద్దులే అని అంటుంది. తర్వాత హరి బిల్లు అడుగుతుంది, కానీ తేము ముందే దానికి పే చేస్తాడు. అప్పుడు హరి, ఓ నువ్వెందుకు పే చేశావు, ఇప్పుడు నేను నీకు ఇంకా కాస్ట్లీ ఫుడ్ కొనివ్వాలా ఏంటి అని అంటుంది. దానికి తేము, హా అవును లేకుంటే నువ్వు కిస్ ఇవ్వు అని అంటాడు. ఇంకా హరి, పల్లేదులే ఈసారి ఇంకా కాస్ట్లీ ఫుడ్ కొనిస్తాను అని అంటుంది. ఇటు పక్క మిన్వోని అండ్ మిన్వో చేసిన ఫుడ్ని షూట్ చేస్తూ ఉంటారు, కానీ మిన్వో చాలా డల్గా ఉంటాడు. అప్పుడు కెమెరామెన్ కొంచెం నవ్వు అని అంటాడు. యోరా అక్కడే ఉండి వాడి హెయిర్ సెర్చ్ చేస్తూ కొంచెం నవ్వొచ్చు కదా అని అంటుంది. అప్పుడు మిన్వో యోరా మీద కోపం తెచ్చుకుంటాడు, హోయ్ నన్ను తాకకు అని చెప్పి. అప్పుడు యోరా, అసలు నీకేమైంది, మనం సోక్చుకి వెళ్ళినప్పటి నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అండ్ నాతో సరిగ్గా బిహేవ్ కూడా చేయడం లేదు అని అంటుంది. దానికి మిన్వో, అలా ఏమీ లేదు, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది అదే టెన్షన్ అని అంటాడు. అప్పుడు కెమెరామెన్, అవును మొన్న సాస్ కట్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది కదా, అది రియలా లేకపోతే స్క్రిప్టెడ్ వీడియోనా అని అంటాడు. మిన్వో ఒక్కసారిగా హ్యాపీ అయ్యి, లేదు లేదు అది నిజంగా రియలే, హరి చాలా ఇన్నోసెంట్ అమ్మాయి అని అంటాడు. అది చూసిన యోరాకి భలే కోపం వచ్చేస్తుంది. తర్వాత యోరా ఆ వైరల్ వీడియో చూస్తుంది. దాంట్లో చాలా కామెంట్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళు డేట్ చేసుకుంటే బాగున్ను, వాళ్ళు చాలా క్యూట్గా ఉన్నారు అని చెప్పి. ఇంకా యోరా చాలా కోపం తెచ్చుకుంటుంది అవన్నీ చూసి. ఇటు పక్క జిన్ అని చాలా లవ్ స్టార్ట్ అవుతుంది. అలా జిన్ చా కోసం ఫుడ్ చేస్తుంది, చా అది చూసి చాలా హ్యాపీ అవుతాడు. అప్పుడు జిన్, నేను ఇవన్నీ నెట్లో చూసి చేశాను, అది కూడా ఫస్ట్ టైం, సో తిను అని అంటుంది. ఇంకా చా హ్యాపీగా ఒక స్పూన్ తింటాడు. ఇంకా వెంటనే వాడి ఫేస్లో ఉన్న సంతోషం పోతుంది, అంటే అది అసలు బాగలేదు అని చెప్పి. అయినా జిన్ కోసం ఇంకొంచెం తిని భలే ఉంది అని అంటాడు. అప్పుడు జిన్, నేను అబద్ధం చెప్తున్నావు కదా, అలా చెప్తే ఎలా, నువ్వు నిజం చెప్తే నేను ఇంప్రూవ్ అవుతాను అని అంటుంది. ఇంకా చా ప్రతి ఒక్క ఐటెంలో తప్పులు చెప్తూ ఉంటాడు, దాంట్లో ఉప్పు ఉంది దీంట్లో ఉప్పు లేదు అండ్ దాంట్లో అది లేదు ఇది లేదు అని చెప్పి మొత్తం చెప్తూ ఉంటాడు. ఇంకా జిన్ సాడ్ అవుతుంది అండ్ తనకు కూడా అర్థమవుతుంది అదంతా నిజమే అని చెప్పి. తర్వాత హరి అండ్ జిన్ కలుస్తారు. అప్పుడు హరి జిన్కి కంగ్రాచులేషన్స్ చెప్తుంది, జిన్ని తనలో లవ్ చేస్తున్నాడు అని. దానికి జిన్, ఏంటి కంగ్రాట్స్, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం వంట చేశాను, అది కూడా వాడి కోసం, దాన్ని వాడు తిని బాగుంది అని చెప్పకుండా దాంట్లో ఉన్న ఎన్నో తప్పులు చెప్తూ ఉన్నాడు అని అంటుంది. అండ్ హరితో, అది కూడా కాదు, నేను చా మూవీ చూస్తూ ఉంటే తేము కాల్ చేశాడు, ఇంకంతే, వాళ్ళు ఏందో లవర్స్ అన్నట్టు గంటలు గంటలు వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పి తేముని
తిడుతూ ఉంటుంది. దానికి హరి, హే తేము నీ ఎందుకు తిడుతున్నావు, తనకేం తెలుసు మీరు మూవీ చూస్తున్నారు అని చెప్పి అని అంటుంది. దానికి జిన్, హే నువ్వు ఎందుకు వాడి తట్టు మాట్లాడుతున్నావు, మీ ఇద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా ఏంటి అని చెప్పి అంటుంది. దానికి హరి, హే అలా ఏమీ లేదు అని అంటుంది. నెక్స్ట్ డే హారీకి తేము నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఇంకా తను తేము చెప్పిన ఎగ్జిబిషన్ పార్క్ ఆడికి వెళ్తుంది. అండ్ అప్పుడు తేముతో, ఇక్కడేమీ రెస్టారెంట్ లేదు కదా, నేను ఎక్కువ ఫుడ్ కొనివ్వను అని అంటుంది. దానికి తేము, నువ్వే చెప్పావు కదా నార్మల్ పీపుల్ మనీ ఎక్కువ ఖర్చు పెట్టలేరు అని చెప్పి, సో నాతో నువ్వు టైం స్పెండ్ చేసి నీ తప్పును సరిదిద్దుకో అని అంటాడు. ఇంకా తేము అండ్ హారీ కలిసి చాలా రైడ్స్ ఎక్కుతారు. అండ్ అలా వాళ్ళు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇటుపక్క చా జిన్ని మౌంటైన్ ట్రాకింగ్కి తీసుకొని వెళ్తాడు, తను ఫిట్గా లేదు అని చెప్పి. ఇంకా జిన్ ఎస్కేప్ అవును, నేను హీల్స్ వేసుకొని ఉన్నాను నేను రాలేను అని అంటుంది. కానీ చా తన కోసం షూస్ కూడా తెచ్చి ఉంటాడు. ఇంకా వాళ్ళు చాలాసేపు మౌంటైన్ ఎక్కి ఒక చోట కూర్చుంటారు. జిన్ బాగా అలసిపోతుంది కానీ చా నార్మల్గా ఉంటాడు. అప్పుడు జిన్ చాతో, నీకింత ఎనర్జీ ఎలా ఉంది అని అంటుంది. దానికి చా, నేను ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి ఇలా చేస్తూ ఉంటాను డైలీ అని అంటాడు. దానికి జిన్, ఎవరితో వచ్చేవాడివి, నీ ఎక్స్ ఎవరితోనా అని అంటుంది. దానికి చా, కాదు కాదు తేమతో వచ్చే వాడిని అని అంటుంది. ఇంకా జిన్ చాలా షాక్ అవుతుంది. అండ్ చాతో, నిజం చెప్పు, తేము నిన్ను ఫోర్స్ చేస్తున్నాడు కదా, అసలు తేము అంత చెడ్డవాడిని నేను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. అసలు హారీ గురించి వాడికి తెలిసినప్పుడు వాడు స్ట్రైట్గా హారీని డీల్ చేయాలి, కానీ తన్ని టార్చర్ చేశాడు, చెత్తన ఎలా అని చెప్పి తిడుతూ ఉంటుంది. దానికి చా, హే అలానకు తేము చాలా మంచివాడు, వాడు కోప్పడడానికి వాడికి హక్కు ఉంది, అసలు తప్పంతా మీదే, నిజానికి నువ్వు ఆ రోజు కానీ హారీని పంపకుండా నువ్వే ఆ డేట్కి వెళ్ళి ఉంటే అసలు ఇలా అయ్యి ఉండేది కాదు అని అంటాడు. దానికి జిన్ కోపంగా, అంటే ఏంటి, నేను ఆ డేట్కి వెళ్ళలేదు కాబట్టి మనం ఇప్పుడు లవర్స్గా ఉన్నాం, నువ్వు హ్యాపీగా ఉండకుండా నన్నే బ్లేమ్ చేస్తున్నావా, సరే పోయి ఇంకా నీ తేమతోనే కొండని ఎక్కువ పో అని చెప్పి తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. కానీ తను దారి తప్పిపోతుంది, అలా తన కాలు కూడా వెనకేస్తుంది. ఇంకా చా తన్ని వెనకాల ఎక్కించుకొని లాస్ట్ వరకు తీసుకొని వస్తాడు. అండ్ జిన్ నే సారీ అడగబోతూ ఉంటాడు. దానికి జిన్, వద్దు నేను నిజం చెప్పానా, నువ్వు చూడడానికి ఇప్పుడు చాలా హార్డ్గా ఉన్నావు, అండ్ నేను నిన్ను ఎప్పుడో ఫర్గ్యూ చేశాను, సరే పా త్వరగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వాడి చెవిలో ఒకటి మెల్లగా చెప్తుంది. వాళ్ళు నైట్ టైం స్పెండ్ చేయాలని, అది కూడా ఇప్పుడు గుర్తుండేలాగా అని చెప్పి ఇంకా చాలా హ్యాపీ అవుతాడు. ఇటుపక్క హారీ అంతేమో ఇంకా పార్క్లోనే ఉంటారు. తేమో హారీని హాట్ డాగ్ కొనేవు అని అంటాడు. హారీ అది స్పెషల్ హాట్ డాగ్ ఏమో అని చెప్పి అనుకొని కొనిస్తుంది, కానీ అది నార్మల్ హాట్ డాగే. కానీ తేము దాన్ని చాలా హ్యాపీతో తింటూ ఉంటాడు. అది హారీ చూసి, దీంట్లో ఏమంత స్పెషల్ ఉంది అని అంటుంది. దానికి తేము, నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు నా పేరెంట్స్తో ఇక్కడికి వచ్చి దీన్ని తినేవాడిని, ఇంకప్పటి నుంచి నేను నా మెమరీస్ గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి దాన్ని తింటూ ఉంటాను అని అంటాడు. దానికి హారీ, అవును అది చాలా బాగుంటుంది కదా, మనం మన మెమరీస్ని ఇలా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం అండ్ దానితోనే మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది. తేము దాని విని, నువ్వు అందరిలాగా కాదు హారీ, నువ్వు చాలా డిఫరెంట్, నేను ఎప్పుడైనా నా పేరెంట్స్ గురించి చెప్పినప్పుడల్లా అందరూ నాకు సారీ అని చెప్పి అంటూ ఉంటారు, లేకుంటే కామ్గా ఉంటారు. ఇంకా నేను కూడా వాళ్ళతో నా మెమరీస్ ఏమీ చెప్పుకోలేకపోయేవాడిని, కానీ నేను నీతో చెప్పచ్చు, నువ్వు నాకు అంత స్పెషల్ అందరికన్నా, థ్యాంక్ యూ హారీ అని అంటాడు. అప్పుడే హారీకి ఒక కాల్ వస్తుంది. ఇంకా తను వెంటనే హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ హారీ వాళ్ళ మామ్కి చేయికి దెబ్బ తగిలి ఉంటుంది. అండ్ హారీ నాన్నకి అపెండెక్స్ వల్ల ఆపరేషన్ చేయాలి, కానీ అక్కడ ఏమీ రూమ్స్ ఉండవు, సో వాళ్ళు జనరల్ వార్డులో ఉంటారు. అప్పుడు ఒక నర్స్ వచ్చి, విఐపీ రూమ్ రెడీ చేశాము అని అంటుంది. దాన్ని విన్న వాళ్ళు చాలా షాక్ అవుతారు, ఎవరు దాన్ని అరేంజ్ చేశారు అని చెప్పి. అప్పుడే తేము వచ్చి, వాడు ప్రెసిడెంట్ తేము అని చెప్పి చెప్పబోతూ ఉంటాడు. ఇంకా హారీ వాడిని ఆపేసి, అమ్మ ఇతనే మా సీనియర్ బిన్ అని అంటుంది. అండ్ వాళ్ళు ఈరోజు ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉన్నారు అని అంటుంది. అప్పుడు ఆంటీ, మీకు 40 ఇయర్స్ పైన ఉంటాయంట కదా, కానీ మీరేంటి ఇంత యంగ్గా ఉన్నారు అని అంటుంది. అండ్ ఆమె తేముని బిన్ అనుకుని, మీ కొత్త బాస్ పెద్ద వేస్ట్ గాడంట కదా, ఎంప్లాయీస్ చేత ఓవర్ టైం వర్క్ చేపిస్తూ ఉన్నాడు, హారీ అయితే వాడిని తిట్టుకోనంటూ రోజు లేదు అని అంటుంది. హారీ ఆమెను ఆపను చాలా ట్రీట్ చేస్తుంది, కానీ ఆమె అస్సలు ఆగదు. ఇంకా తేము హారీని కోపంగా చూస్తాడు. ఇటుపక్క మిన్వో హారీ షాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అలా వాడికి లైట్గా హ్యాండ్ కట్ అవుతుంది. అది మిన్ చూసి, హారీ రూమ్లో బ్యాండేజ్ ఉంది వేసుకోపో అని అంటాడు. ఇంకా మిన్ హారీ రూమ్లో బ్యాండేజ్ కోసం వెతుకుతూ ఉంటే వాడికి హారీ అని తేములో కాంటాక్ట్ దొరుకుతుంది. ఇంకా వాడికి అర్థమవుతుంది, హారీ అని తేముది ఫేక్ లవ్ అని చెప్పి. ఇటుపక్క తేము హారీతో, నన్ను అంత తిట్టావా, అండ్ ఒక వేస్ట్ బాస్ నేను చెప్పావు కదా, నీ తప్పు ఎక్కువైపోయింది, సో నువ్వు దాన్ని కిస్ పెట్టే దాన్ని సరిదిద్దుకోవాలి అని అంటాడు. అప్పుడు హారీ, సారీ సారీ అని అంటూ ఉంటుంది. నిజానికి ఇదంతా మిన్వో వింటూ ఉంటాడు. ఇంకా వాడు అక్కడికి వచ్చేసి తేముని కొడతాడు, హారీని ఇబ్బంది పెట్టకు అని చెప్పి. తేము కూడా వాడిని కొట్టబోతాడు. హారీ పోలీస్ వాళ్ళ కార్ని చూసి వాడిని ఆపేస్తుంది. అండ్ మిన్వోని పక్కకి తీసుకుని వెళ్తుంది. తేము చాలా షాక్ అవుతాడు. తర్వాత మిన్వో హారీతో, మీది కాంట్రాక్ట్ లవ్వా అని చెప్పి ఆ కాంట్రాక్ట్ తన ముందు పడేస్తాడు. అది హారీ చూసి, ఇది నీకెక్కడిది, అయినా నాది రియల్ లవ్ అయితే ఏమి, ఫేక్ లవ్ అయితే నీకెందుకు, నాకు తెలుసు నువ్వు ఒక ఫ్రెండ్ లాగా నా గురించి వరీ అవుతున్నావు, అయినా తేము అలాంటి వాడు కాదు, తేము నేను ఆపింది పోలీస్ వాళ్ళ వల్ల, ఈసారి తేము నువ్వు కానీ కలిస్తే వాడిని సారీ అడుగు, అదే నీకు మంచిది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత తను ఇంటికి వచ్చి తేముకి మెసేజ్ చేయను టైప్ చేస్తుంది.
నేను మిమ్మల్ని ఆపింది, పోలీస్ వాళ్ళు వచ్చారు అని చెప్పి. మీరు నన్ను మిన్వసైడ్ ఉన్నాను అని చెప్పి అనుకోకండి అని చెప్పి టైప్ చేస్తుంది. కానీ మళ్ళీ హరి దాన్ని మొత్తం డిలీట్ చేసి మీకు హాస్పిటల్ బిల్ నేను త్వరలో పే చేస్తాను అని చెప్పి మెసేజ్ చేస్తుంది. తేము అది చూసి శాడ్ అవుతాడు అండ్ రిప్లై కూడా ఇవ్వడు. నైజే హారీ వాళ్ళ టీం అంతా ఒక ట్రిప్కి వెళ్తూ ఉంటారు. ఇటుపక్క జిన్ చా కోసం వాడి ఆఫీస్ కార్డ్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది అండ్ వాళ్ళు కిస్ చేసుకోవడం తేము మొత్తం చూస్తాడు. తర్వాత చా తేముతో ఏం జరిగిందో మొత్తం చెప్పి నేను ఇది మీకు ముందే చెప్దామని అనుకున్నాను కానీ టైం రాలేదు అని అంటాడు. తర్వాత వాళ్ళు ఆఫీస్లోకి వెళ్తారు. అక్కడే తాతయ్య ఉండి నీ రోజు జో అనే అమ్మాయితో బ్లైండ్ డేట్కి వెళ్ళాలి, తను మిస్ జిన్ వాళ్ళ కజిన్, వాళ్ళ అమ్మాయి నన్ను కలిసింది, తను నువ్వు పెళ్లి చేసుకుంటే మనకే ప్రాఫిట్ అని అంటాడు. ఇటుపక్క హారీ వాళ్ళు డాజ్ బాల్ ఆడుతూ ఉంటారు. అప్పుడే సడన్గా హారీ హ్యాండ్ బెనుకుతుంది. అప్పుడు అక్కడ అనౌన్స్ చేస్తారు ఈరోజు ఎవరైతే మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవుతారో వాళ్ళు బాస్ తేముతో డిన్నర్కే వెళ్ళొచ్చు అని చెప్పి అచ్చం డేట్ లాగా. ఇంకా హారీ ఫస్ట్ వద్దని చెప్పి అనుకుంటుంది కానీ తను జెలస్ అయ్యి బాగా ఆడి తనే దాంట్లో విన్ అవుతుంది. తేము ఎవరితో డిన్నర్కి వెళ్ళకూడదు అని చెప్పి తర్వాత అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే బిన్ చెప్తాడు అసలు తేము ఈరోజు రావాల్సిందని కానీ వాడు బ్లైండ్ డేట్కి వెళ్తున్నాడు కాబట్టి వాడు ఈరోజు రాలేదు అని చెప్పి ఇంకా హారీ కొంచెం జెలస్ అవుతుంది. ఇటుపక్క జో తేముని కలవను ఆ బ్లైండ్ డేట్ ప్లేస్కి వెళ్తుంది. ఇటుపక్క హారీ ఆలోచిస్తూ ఉంటుంది తేము ఆ బ్లైండ్ డేట్కి వెళ్తే నాకెందుకు అని చెప్పి కానీ తను మళ్ళీ కొంచెం ఎమోషనల్ అయ్యి వెంటనే ట్యాక్సీలో ఎక్కి ఆ బ్లైండ్ డేట్ ప్లేస్కి బయలుదేరుతూ ఉంటుంది. అండ్ తేముకి కాల్ చేసి అసలు నువ్వు ఇలా ఎలా బ్లైండ్ డేట్కి వెళ్తావు, ముందు అక్కడి నుంచి బయటికి రా, నిన్ను కోసం వస్తున్నాను, నన్ను తప్ప ఎవరిని లవ్ చేయవు అని చెప్పావు కదా, అండ్ నేను నో అని చెప్పినా నేను ఎస్సనే వరకు నువ్వు ప్రపోజ్ చేస్తూనే ఉంటావు అని అన్నావు కదా, ఇదంతా అబద్ధమా, నేను కూడా ఇంకెవరిని పట్టించుకోను, నేను నా ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తాను, అయినా నువ్వెందుకు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, అండ్ ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడడం లేదు ఎందుకు, ఏదో ఒకటి మాట్లాడు అని అంటుంది. తేము ఇదంతా విని నవ్వుతూ ఉంటాడు, నువ్వు నా గురించి జెలస్ అవుతున్నావా అని చెప్పి. అండ్ హారీతో నేను బ్లైండ్ డేట్కి వెళ్ళలేదు, నీకు ప్రపోజ్ చేయను, నీ ఇంటి కాడ ఉన్నాను అని అంటాడు. ఇంకా వాళ్ళు కలవను ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు. కానీ హారీ వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా తను అక్కడే దిగేసి ఒక బ్రిడ్జ్ కాడికి వెళ్తుంది. తేము కూడా ట్రాఫిక్ జామ్ వల్ల నడుచుకుంటూ ఆ బ్రిడ్జ్ కాడికి వచ్చేస్తాడు. అప్పుడు తేము నేను ఇంకొక అడుగు ముందుకు వేసి నా కాడికి రావడానికి ట్రై చేసావా అనుకో, నేను ఇంకా నా లైఫ్లో నుంచి నేను వదలను అని అంటాడు. ఇంకా హారీ స్మైల్ చేస్తూ ముందుకి వస్తుంది. అప్పుడు తేము నువ్వు మళ్ళీ ఇదంతా మిస్టేక్గా వచ్చాను అని చెప్పి చెప్పావు కదా అని అంటాడు. దానికి హరి ఉండు ఈసారి కిస్తో దాన్ని ప్రూవ్ చేస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా వాళ్ళు కిస్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్ ఇక్కడో బిజినెస్ ప్రపోజల్ పార్ట్ నైన్ అవుతుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ కూడా నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ తొమ్మిది ఉంటాను. అండ్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బై బై.